సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇక్కడ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇన్వైటింగ్ ద కలెక్టర్ ఫర్ ద యానివర్సరీ డే ఓకే మీ యొక్క కాలేజ్ కానీ మీ యొక్క స్కూల్ కానీ లేకపోతే మీరు ఇంకా వేరే ఏదైనా ఆఫీస్ ఫంక్షన్ లేదంటే ఏదో ఒక యానివర్సరీ ఫంక్షన్కి మీరు కలెక్టర్ని ఇన్వైట్ చేసినట్లయితే ఓకే తెలుగు పదాలను కొంచెం మాట్లాడడంలో తగ్గించుకున్నట్లయితే మీరు ఇంకా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ అలవాటైపోయి మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు సో కొంచెం తగ్గించే ప్రయత్నం నేను చేస్తాను మీరు చేయండి ఓకే సో ఇన్వైట్ చేసినట్లయితే అంటున్నాను ఆహ్వానించినట్లయితే అని చెప్పుకునే చోట ఓకే సో ఇలా కొన్ని కొన్ని పదాలు మీరు ఇంగ్లీష్లోకి మార్చుకొని అంటే తెలుగు మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్ని మీరు పదాలు పెంచుకుంటూ వెళ్ళి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే కమింగ్ టు ద పాయింట్ ఇన్వైటింగ్ ద కలెక్టర్ ఫర్ ద యానివర్సరీ డే ఓకే సో ఇక్కడ కలెక్టరే కాకుండా వేరే ఏ వీఐపీని అయినా సరే మీరు గెస్ట్ని ఇన్వైట్ చేసేటప్పుడు మా మీ అలాగే వారి మధ్య ఈ సంభాషణ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఓకే సో చూడండి సురేష్ అనే అతను మాట్లాడుతున్నాడు అనుకోండి ఓకే సురేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు గుడ్ మార్నింగ్ సార్ కలెక్టర్ గారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అంటే ఇక్కడ గ్రూప్ వెళ్తుంది కదా ఒకరే ఒక సురేష్ ఒక్కరే వెళ్ళారు కదా అందరు వెళ్ళారు సో వారందరూ అనవచ్చు లేదంటే సురేష్ అనే అతను గుడ్ మార్నింగ్ చెప్పారు సో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి కలెక్టర్ కలెక్టర్ గారు రిప్లై ఇచ్చారు అనుకోండి అలాగే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారు అనుకోండి అంటే నేను మీకు మీకు నేను ఏం చేయగలను లేదా మీకు ఎలా సహాయపడగలను ఎలా ఏ ఏ అర్థమైనా తీసుకోవచ్చు లేదా క్యాజువల్గా ఏం కావాలన్నట్లు తీసుకోవచ్చు ఓకే సో ఇంకా ట్రాన్స్లేషన్ అనవసరం మీకు ఇప్పుడు వరకు అయిన కోర్సులో మీకు ఇదంతా తెలుసు కాబట్టి జస్ట్ ఈ స్పీచ్ అనేది ఐ మీన్ వారిద్దరి మధ్య డిస్కషన్ అనేది ఎలా ఉంది అనేది గమనిస్తూ మీరు ఇలాంటి సందర్భంలో ఎలా వాడాలో తెలుసుకోండి ఓకే సో ఇక్కడ సురేష్ అనే వ్యక్తి మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో సురేష్ ఆర్ ఫ్రమ్ శ్రీ సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ తిరుపతి ఐ ఆమ్ సురేష్ సార్ వి ఇన్వైట్ యు అవర్ ఇన్స్టిట్యూషన్ యానివర్సరీ డే ఫంక్షన్ సో కలెక్టర్ గారు రిప్లై ఇస్తున్నారు ఏమని వెల్ వెన్ ఇస్ ఇట్ సురేష్ సార్ ఇట్ ఈస్ ఆన్ First of next month. It is on first of next month. So, collector Garu, I have to attend another function on that day. Where would you conduct it and at what time? Where would you conduct it and at what time? అర్థం అవుతుంది కదా ఒకసారి చెప్పాలా క్యాజువల్గా చెప్తాను చూడండి ప్రతి పదార్థం కాకుండా క్యాజువల్గా చెప్తాం సో ఇక్కడ సురేష్ అంటున్నాడు ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే సురేష్ గుడ్ మార్నింగ్ చెప్పారు ఇది అర్థమైపోయింది కలెక్టర్ గారు రిప్లై ఇచ్చారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఓకే సురేష్ అన్నాడు వీఆర్ ఫ్రమ్ శ్రీ సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ మేము సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి వచ్చాము ఓకే అది ఎక్కడ ఉంది తిరుపతి ఐ యామ్ సురేష్ సార్ అంటే నేను సురేష్ అండి ఓకే వి ఇన్వైట్ యూ టు అవర్ ఇన్స్టిట్యూషన్ యానివర్సరీ డే ఫంక్షన్ మా యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క యానివర్సరీ యానివర్సరీ డే ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కోసం మేము వచ్చాము ఓకే సో ఇక్కడ కలెక్టర్ గారు ఏమన్నారు మరి వెల్ వెన్ ఇజ్ ఇట్ అంటే ఓకే ఎప్పుడది అని చెప్పేసి అడిగారు సో సురేష్ ఏమన్నారు మళ్ళీ సార్ ఇట్ ఈస్ ఆన్ ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఒకటవ తేదీన అది ఉంది సార్ అని చెప్పేసి ఓకే సో కలెక్టర్ గారు ఏమన్నారు ఐ హ్యావ్ టు అటెండ్ అనదర్ ఫంక్షన్ ఆన్ దట్ డే

ఇన్ అవర్ కాలేజ్ ఎట్ సిక్స్ థర్టీ పిఎం అది మా కాలేజీలో నిర్వహిస్తున్నాం సాయంత్రం ఆరున్నరకి ఓకే ఆరున్నర గంటలకి సో మా కాలేజీలో అంటే ఏ కాలేజ్ అండి ఇందాక చెప్పుకున్నాం మర్చిపోద్దు మళ్ళీ మనం ఇందాక ఏదైతే మాట్లాడామో దాని గురించి అన్నమాట ఓకే ఏదో ఆ కాలేజ్ శ్రీ సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ తిరుపతి ఓకే సో దాన్నే ఫాలో చేస్తూ ఇట్ ఈస్ ఇన్ అవర్ కాలేజ్ ఎట్ సిక్స్ థర్టీ పిఎం అని చెప్పేసి రిప్లై ఇచ్చారు సో కలెక్టర్ గారు అంటున్నారు ఇఫ్ యూ అలౌ మీ టు లీవ్ ద హాల్ ఎట్ సెవెన్ థర్టీ పిఎం ఐ విల్ కమ్ అంటే ఎంత మర్యాదపూర్వకంగా ఉందో చూడండి సంభాషణ అనేది చాలా చక్కగా ఉంది ఇవన్నీ నేర్చుకోవాలి మీరు ఓకే ఇఫ్ యూ అలౌ మీ టు లీవ్ ద హాల్ ఎట్ సెవెన్ థర్టీ పిఎం అంటే నేను అక్కడ ఫంక్షన్ పూర్తి చేసుకొని ఏడున్నర గంటలకు అక్కడ నుంచి నన్ను బయలుదేరణి ఇచ్చినట్లయితే అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాలి సెవెన్ థర్టీకి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఓకే నేను వస్తాను ఐ విల్ కమ్ సో సురేష్ అంటున్నా థ్యాంక్ యూ సార్ వి విల్ యాడ్ హియర్ టు ద టైమ్ లైన్స్ ఓకే సో అంటే మేము టైమ్ లైన్స్ అంటే ఏమని చెప్తాం ఆ సమయాలను మేము రాసుకుంటాం సో ఆ ప్రకారంగానే చేద్దామని చెప్పేసి యాక్సెప్ట్ చేసినట్లు థ్యాంక్ యూ సార్ వి విల్ యాడ్ హియర్ టు ద టైమ్ లైన్స్ అని చెప్పేసి సురేష్ చెప్పారు ఓకే మరి ఇప్పుడు కలెక్టర్ గారు రిప్లై ఎలా ఇస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ ఓకే సో నెక్స్ట్ సురేష్ సార్ విల్ కమ్ అండ్ మీట్ యూ అగైన్ ఆఫ్టర్ త్రీ డేస్ విత్ ఇన్విటేషన్ ఓకే సో ఫస్ట్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారి పర్మిషన్ కోసం వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేద్దామని చెప్పేసి సో తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు ఒక త్రీ డేస్ తర్వాత మేము ఇన్విటేషన్తో వస్తాం సార్ మీకు ముందే చెప్పి వెళ్దామని షెడ్యూల్ సెట్ చేసుకోవాలి కదా కలెక్టర్ గారు బిజీ ఉంటారు కదా సో షెడ్యూల్ ఓకే చేసుకోవడానికి వాళ్ళు ముందు వచ్చి పర్మిషన్ తీసుకున్నారు ఇప్పుడు త్రీ డేస్ తర్వాత వచ్చి ఇన్విటేషన్ ఇస్తామంటున్నారు సో ఆ విషయాన్ని ఎలా చెప్తున్నారు సార్ వి విల్ కమ్ అండ్ మీట్ యూ అగైన్ ఆఫ్టర్ త్రీ డేస్ విత్ ఇన్విటేషన్ ఓకే సో కలెక్టర్ గారు రిప్లై ఏమని ఇస్తున్నారు వెల్ గివ్ మే ఫోన్ కాల్ బిఫోర్ యూ కమ్ ఓకే అంటే వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి ఓకే ఫోన్ చేసి రండి అని చెప్పేసి చెప్తున్నారు సో సురేష్ లాస్ట్లో తన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎలా థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్ట్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ సో థ్యాంక్ యూ సర్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించినందుకు మీకు ధన్యవాదాలు అనే అర్థం వస్తుంది ఓకే మీకు అర్థమైపోయింది ఇది చెప్పుకోనే చెప్పుకోలేంతటువంటి పెద్ద పెద్ద థియరీ ఏం లేదు కదా ఇందులో సో సింపుల్ కాన్వర్జేషన్ ఇవి మీరు చక్కగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇందులో యాక్చువల్లీ కాన్వర్జేషన్ అనేది టూ క్యారెక్టర్స్ మధ్యలో ఉంది సో మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకరు కలెక్టర్ లాగా ఒకరు సురేష్ లాగా తీసుకొని ఈ కాన్వర్జేషన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా అర్థమైపోతుంది అలాగే సంభాషణ శైలి అనేది మీకు వస్తుంది ఓకే అంటే మీరు మాట్లాడేటప్పుడు ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే స్పోకెన్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫ్లూయెన్సీ మీకు రావాలంటే కాన్వర్జేషన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఓకే సో క్యారెక్టర్స్ తీసుకోండి రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చెరో క్యారెక్టర్ తీసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తే చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఓకే ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు టెలిఫోన్ కాన్వర్జేషన్ గురించి మనం తెలుసుకుందాం అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే దానికి సంబంధించిన కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఆర్ సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఎ ప్రైవేట్ స్కూల్ యు టు నో హీస్ ప్రోగ్రెస్ త్రో టెలిఫోన్ ఓకే సో మీ సన్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్లయితే మీరు అతని ప్రోగ్రెస్ ఎలా ఉందనేది ఫోన్ చేసి తెలుసుకోండి అనుకోండి ఓకే మీరు అతని యొక్క ప్రోగ్రెస్ని టెలిఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు సో అప్పుడు మన మీరు స్కూల్కి కాల్ చేసి వారి క్లాస్ టీచర్తో మాట్లాడే సంభాషణ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుణశేఖర్ అనుకున్నట్లయితే ఓకే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ సార్ ఐఆమ్ గుణశేఖర్ మై సన్ రమేష్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ టెన్త్ క్లాస్ ఇన్ యువర్ స్కూల్ ఐ వాంట్ నో అబౌట్ హీస్ ప్రోగ్రెస్ వట్ యుల్ మీ హౌ హీ ఈజ్ ఓకే అర్థమైంది కదా సో ఒకసారి తెలుగులో వివరణ చూద్దాం ఇదంతా మీకు తెలిసిందే ఆయన కూడా కొంతమందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారి కోసం నేను ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే మీరు ఒకవేళ మీ పేరు గుణశేఖర్ అనుకోండి ఇక్కడ మీ పేరు రీప్లేస్ చేసుకోండి తప్పలేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజేష్ అయితే ఐ ఆం రాజేష్ అనొచ్చు ఇక్కడ ఓకే సో అలా మీరు గుణశేఖర్ అనుకోండి సో మీరు కాల్ చేయగానే గుడ్ మార్నింగ్ సార్ వాళ్ళు హలో అన్న తర్వాత ఓకే ఈ హలో అనేది కామన్ కాబట్టి ఇక్కడ నేను చెప్పలేదు ఓకే హలో అన్న తర్వాత గుడ్ మార్నింగ్ సార్ ఆమ్ గుణశేఖర్ అంటే గుడ్ మార్నింగ్ సార్ మేము నేను గుణశేఖర్ ఓకే ఇది తెలుసు మై సన్ రమేష్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ టెన్త్ క్లాస్ ఇన్ యువర్ స్కూల్ మా అబ్బాయి రమేష్ పదవ తరగతి మీ స్కూల్లో చదువుతున్నాడు ఓకే సో ఐ వాంట్ నో అబౌట్ హిస్ ప్రోగ్రెస్ అతని యొక్క ప్రోగ్రెస్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో వుడ్ యూ టెల్ మీ అబౌ వుడ్ యూ టెల్ మీ హౌ హీ హీఈ అంటే అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగినట్లే ఇక్కడ ఓకే ఐ వాంట్ టు నో అబౌట్ హీస్ ప్రోగ్రెస్ అన్న తర్వాత ఇక్కడ యాక్చువల్గా మీరు చూడండి ఇక్కడ వాక్యం వాక్యం అనేది కాన్వర్జేషన్లో మారుతూ ఉంటుంది దాని యొక్క భావం మారుతుంది ఓకే అర్థం మారదు భావం మారుతుంది ఏంటి అర్థం ఏంటి భావం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యు టెల్ మీ హౌ ఈజ్ అన్నప్పుడు అతను ఎలా ఉన్నాడో చెప్పగలుగుతారా అని అడిగినట్లు అవుతుంది ఇది అందరికి తెలుసు కదా సో ఇది దీన్ని ఈ సెంటెన్స్ని మీరు ఎగ్జాక్ట్గా బయటకు తీసి దాని యొక్క మీనింగ్ అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ ఎలా ఉంటుంది వుడ్ యు టెల్ మీ హౌ ఈజ్ అంటే అతను ఎలా ఉన్నాడు అని అడిగినట్లు అవుతుంది ఓకే సో అతను ఎలా ఉన్నాడు అంటే అర్థం అతను ఆరోగ్యం గురించి అడుగుతున్నాడా అంటే హెల్త్ గురించి అడుగుతున్నాడా లేకపోతే అతను అలర్ చేస్తున్నాడా లేదా ఏం ఏంటి అనేది ఇక్కడ ఒక వివరణ ఉండదు ఓకే సో అర్థం ఇదే అతను ఎలా ఉన్నాడా అని అడగడమే కానీ భావం మారింది ఎలా అంటే ఎలా ఉన్నారు అని అంటే మనం జనరల్గా బాగున్నాము అనే ధోరణిలో చెప్తాం అంటే మంచి చెడుల గురించి అడిగినట్లు అవుతుంది కానీ ఇక్కడ అదే అర్థం భావం మారి ఎలా అయిందంటే అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే అర్థాన్ని ఇచ్చింది ఓకే ఐ వాంట్ టు నో అబౌట్ హీస్ ప్రోగ్రెస్ అన్న తర్వాత వుడ్ యు టెల్ మీ హౌ హీస్ అని అన్నప్పుడు ఏమవుతుంది అతను ఎలా ఉన్నాడు అంటే నేను అతని ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సో మీరు చెప్పగలరా అతను ఎలా ఉన్నాడు అని అన్నప్పుడు అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగే భావం అనేది వస్తుంది ఓకే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలా సింపుల్ మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఓకే సో నెక్స్ట్ అక్కడ స్కూల్ యొక్క ఆఫీస్ స్టాఫ్ ఏమంటున్నారు గుడ్ మార్నింగ్ గుణశేఖర్ సార్ ఐ విల్ కాల్ ద క్లాస్ టీచర్ అని చెప్పేసి అన్నారు సో క్లాస్ టీచర్ వచ్చారు క్లాస్ టీచర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది కాన్వర్జేషన్ గుడ్ మార్నింగ్ గుణశేఖర్ సార్ ఆర్ హ్యాపీ టు రిసీవ్ యువర్ ఫోన్ కాల్ చూడండి ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్లాంటి పొజిషన్లో ఉన్నట్లయితే అట్లాంటి పొజిషన్లో ఉండి మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్లయితే మీరు రిసీవ్ చేసుకునే పద్ధతిని గమనించాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో ఇక్కడ మా స్టూడెంటే కాకుండా మీరు క్యాజువల్గా ఇప్పుడు మీరు స్టడీస్లో ఉన్నట్లయితే ఓకే సో లేదా మీ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక పొజిషన్ కోసం చూస్తున్నట్లయితే ఒక పొజిషన్ నుంచి కస్టమర్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఇది ఓకే ఇక్కడ స్కూల్ అయినప్పటికీ కూడా పేరెంట్స్ కాల్ చేసినప్పటికీ కూడా వారి కస్టమర్తో సమానమే సో అట్లాంటి సందర్భంలో ఈ రిసీవింగ్ అనేది ఎలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుణశేఖర్ అయితే మీరు ఎలా మాట్లాడాలో చూసారు ఆఫీస్ స్టాఫ్ ఎలా రిప్లై ఇవ్వాలో చూసారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ స్టాఫ్ అయితే మీరు ఎలా రిప్లై ఇవ్వాలో కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అలాగే ఒకవేళ ఇక్కడ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది మీరు క్లాస్ టీచర్ అయినట్లయితే ఓకే మీరు ఒక టీచర్ అయినట్లయితే ఒక పేరెంట్తో ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి ఎలా వాళ్ళతో మాట్లాడాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు ఐ మీన్ ఇన్ ఇంగ్లీష్ ఓకే మీకు తెలుసు ఆ పద్ధతి ఏంటి అనేది అందరికి తెలుసు కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మీ కన్వర్జేషన్ ఎలా ఉండాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను ఓకే సో గుడ్ మార్నింగ్ గుణశేఖర్ సార్ రిసీవ్ యువర్ ఫోన్ కాల్ ఓకే మీరు మీరు మాకు ఫోన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంలో చెప్పే విధానంలో ఎలా చెప్తున్నారు వి ఆర్ హ్యాపీ రిసీవ్ యువర్ ఫోన్ కాల్ ఓకే సారీ యువర్ సన్ రీడ్స్ వెల్ హిస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఫైన్ బట్ హీఈస్ నాట్ రెగ్యులర్ ఓకే అర్థం అర్థమైపోయింది మీకు ఓకే దాని యొక్క అర్థం అనేది మీకు తెలుసు ఇలా యువర్ సన్ రీడ్స్ వెల్ మీ యొక్క అబ్బాయి మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడు అలాగే అతని యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది హిజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఫైన్ బట్ హీజ్ నాట్ రెగ్యులర్ అంటే ఇక్కడ ఏంటండి అర్థం అతను రెగ్యులర్గా స్కూల్కి రావట్లేదు అనే ఉద్దేశంతో క్లాస్ టీచర్ చెప్తున్నారు సో గుణశేఖర్ గా అంటే ఇప్పుడు మీ నుంచి రిప్లై ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మేడం హియర్ ఆఫ్టర్ ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ ఐ విల్ టెల్ హిమ్ టు బీ రెగ్యులర్ ఓకే సో మేడం ఇప్పటి నుంచి నేను మీకు టచ్లో ఉంటాను ఐ మీన్ మీకు కాల్ చేస్తూ ఈ కాన్వర్జేషన్ అనేది నడిపిద్దాం మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను అతని గురించి తెలుసుకుంటూ ఉంటాను అని అర్థం అనమాట ఇక్కడ ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ అంటే నేను మీకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటాను అనే అర్థం ఓకే ఐ విల్ టెల్ హిమ్ టు బీ రెగ్యులర్ అతను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి నేను అతనికి చెప్తాను అనే విషయాన్ని క్లాస్ టీచర్కి ఒక పేరెంట్గా మీరు చెప్తున్నారు ఇక్కడ ఓకే సో క్లాస్ టీచర్ రిప్లైస్ ఏమని థ్యాంక్ యూ గుడ్ బై ఓకే సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఎందుకంటే చెప్తున్నాను ఇది తప్పేం కాదు యాక్చువల్లీ గుడ్ బై చెప్పడం అనేది తప్పేం కాదు కానీ ఇప్పుడున్న మార్పు వల్ల ఏమైపోయిందంటే గుడ్ బై అనేది కేవలం శాశ్వత వీడ్కోలుకి మాత్రమే ఇంకెప్పుడు మనం కలవద్దు అనే సమయంలో మాత్రమే చెప్తున్నారు ఓకే సో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి పెట్టేసినా కూడా పర్వాలేదు కానీ ఇక్కడ గుడ్ బై చెప్తే తప్పని కాదు అర్థం కానీ వాడుకలో మాత్రం శాశ్వత వీడుకోలు చెప్పే సందర్భంలో మాత్రమే మనం గుడ్ బై చెప్తున్నారు కాబట్టి సో అలాంటిది వాడకపో వాడకపోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు ఓకే సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి చూసారుగా ఇక్కడ త్రీ క్యారెక్టర్స్ ఉన్నవి సింపుల్ సింపుల్ క్యారెక్టర్స్ మీరు ఈ త్రీ క్యారెక్టర్స్ని ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ప్రాక్టీస్ చేయండి చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఓకే సో ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ టీవీ రిపేర్ సెంటర్కి కాల్ చేసి మీరు ఎలా మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీవీ రిపేర్ సెంటర్ మీన్స్ మీరు ఏ షాప్లో అయితే కొన్నారో టీవీని అదే షాప్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్లో అంటే గణేష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక షాప్లో మీరు టీవీని పర్చేస్ చేశారు అనుకోండి సో ఆ టీవీ మీకు ప్రాబ్లం అనమాట అంటే ఏదో ఒక చిన్న ట్రబుల్ అనేది దాంట్లో ఏర్పడింది అలాంటప్పుడు మీరు ఆ గణేష్ ఎంటర్ప్రైజెస్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఉందని చెప్పి టెక్నీషియన్ని పంపించామని మీరు ఎలా అడుగుతారు అలాగే వారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఈ సంభాషణని మనం ఇప్పుడు చూద్దాం ఓకే కాన్వర్జేషన్స్లో ఉన్న మనం ఇప్పుడు కాన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే సో ఇక్కడ మీరు మీకు అలాగే ఆ షాప్ ఓనర్కి మధ్య జరిగేటువంటి కన్వర్జేషన్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో ఇవన్నీ నిత్యం ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నదే మాట్లాడడం కోసం కాబట్టి సో ఈ మాట్లాడే పద్ధతులు అలాగే వారు అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ అంటే ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకవేళ మీరే ఇప్పుడు ఆ క్యారెక్టర్ అయ్యి ఈ క్యారెక్టర్లో వేరు వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కస్టమర్ అనుకుంటే అతను బిజినెస్ మ్యాన్ సో బిజినెస్ మ్యాన్ మీరైనప్పుడు మీ కస్టమర్ ఎలా మాట్లాడతాడు అతనితో మీరు ఎలా మాట్లాడాలనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాన్వర్జేషన్ని చాలా చక్కగా గమనిస్తూ మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజేష్ అనుకోండి ఇస్ దట్ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఇది టెలిఫోన్లో సంభాషణ ఓకే టెలిఫోన్లో కాన్వర్జేషన్ కానీ ఇది ఒక ఇంతకుముందు మనం వేరే ఒక కన్వర్జేషన్ అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొక కాన్వర్జేషన్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజేష్ అయినట్లయితే ఇస్ దట్ గణేష్ ఎంటర్ప్రైజెస్ అన్నారు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఓకే సో అవతల నుంచి రిప్లై ఏమొచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఓనర్ ఎస్ ప్లీజ్ రాజేష్ అంటే ఇక్కడ మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సార్ అవర్ టీవీ ఈజ్ గివింగ్ అ ట్రబుల్ కుడ్ యు సెండ్ యువర్ టెక్నీషియన్ టీమ్ ఎట్ అని చెప్పేసి ఎట్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ నుంచి చెప్తున్నారు వన్ జీరో ఫైవ్ బై ట్వంటీ ఏ రాఘవేంద్ర నగర్ ఓకే సార్ అవర్ టీవీ ఈజ్ గివింగ్ అ ట్రబుల్ మా టీవీ మాకు ట్రబుల్ ఇస్తుంది కుడ్ యూ సెండ్ యువర్ టెక్నీషియన్ టీమ్ అంటే మీ యొక్క టెక్నీషియన్ టీమ్ని లేదా టెక్నీషియన్ని మా దగ్గరకు పంపించండి అని అడ్రస్ చెప్తున్నారు ఎట్ వన్ జీరో ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఏ రాఘవేంద్ర నగర్ లేదా శ్రీనగర్ కాలనీ లేదా వాటి ఓకే హైదరాబాద్లో ఏ అడ్రస్ అయినా చెప్పవచ్చు లేదంటే ఎక్కడైనా అడ్రస్ని మీరు చెప్పచ్చు ఓకే సో షాప్ ఓనర్ ఎలాంటి రిప్లై మీకు ఇస్తున్నారు ఇది చూసుకోవాలి మనం షాప్ ఓనర్ ఐఆమ్ సారీ అవర్ టెక్నీషియన్ జస్ట్ లెఫ్ట్ టు అటెండ్ అనదర్ కంప్లైంట్ సో సారీ అండి మా టెక్నీషియన్ ఇందాకే వేరే కంప్లైంట్ని అటెండ్ చేయడానికి వెళ్ళారు ఓకే అంటే వేరే చోటకి మా టెక్నీషియన్ వెళ్ళారు ఐ విల్ సెండ్ హిమ్ సూన్ ఆఫ్టర్ హీ కమ్స్ ఓకే అతను రాగానే నేను మీ వద్దకు పంపించేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఐ విల్ సెండ్ హిమ్ సూన్ ఆఫ్టర్ హీ కమ్స్ అతను రాగానే వచ్చిన వెంటనే నేను మీ దగ్గరకు పంపించేస్తాను ఓకే సో రాజేష్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ నోట్ మై సెల్ నెంబర్ అని చెప్పేసి సెల్ నెంబర్ చెప్పండి నైన్ జీరో జీరో వన్ డబల్ జీరో ఇట్లా ఏదో ఓకే సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ చెప్తారనుకోండి థ్యాంక్ యూ సార్ ప్లీజ్ నోట్ మై సెల్ నెంబర్ లేదా ప్లీజ్ నోట్ మై మొబైల్ నెంబర్ అని చెప్పేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని వారికి ఇచ్చారనుకోండి సో షాప్ ఓనర్ జస్ట్ ఎ మినట్ ప్లీజ్ వాట్ ఈస్ ద ట్రబుల్ ఓకే ఇక్కడ ఇందాక మీకు ప్రాబ్లం ఉందనేది చెప్పారు కానీ ఆ ప్రాబ్లం ఏంటో చెప్పలేదు కదా సో జస్ట్ ఎ మినట్ ప్లీజ్ వాట్ ఈస్ ద ట్రాబుల్ అని చెప్పేసి అడిగితే ఏంటో చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగినట్లయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వీఆర్ నాట్ గెటింగ్ ద పిక్చర్ ప్రాపర్లీ ఓకే సో మాకు బొమ్మ అనేది చక్కగా కనిపించడం అనేది లేదు సో షాప్ ఓనర్ ఈజ్ ద సౌండ్ ఓకే రాజేష్ అంటే మీరు ఎస్ సార్ అంటే సౌండ్ అనేది క్లియర్గానే ఉంది కానీ పిక్చర్ ఒకటే ప్రాబ్లం అని అంటే షాప్ ఓనర్ చెప్తున్నారు డోంట్ వరీ ఇట్స్ మైనర్ ప్రా ప్రాబ్లం ఓకే ఇట్స్ మైనర్ ప్రాబ్లం ఐ విల్ సెండ్ మై మెకానిక్ ఓకే మా యొక్క మెకానిక్ని నేను మీకు మీకోసం పంపిస్తాను సో అప్పుడు మీరేమంటున్నారు థ్యాంక్ యూ సార్ సో షాప్ ఓనర్ థ్యాంక్ యూ చెప్పేసి కాన్వర్జేషన్ని ముగించేస్తున్నారు సో ఇలా సంభాషణ అనేది ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ షాప్ ఓనర్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఇక్కడ రాజేష్ అయ్యి ఉండొచ్చు సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఈ కాన్వర్జేషన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది మీకు ఇద్దరికి వస్తుంది ఓకే సో మీరు మీ ఫ్రెండ్తో ఒకరు రాజేష్ ఒకరు షాప్ ఓనర్గా ఈ క్యారెక్టర్లను తీసుకొని వారి మధ్య ఉన్నటువంటి సంభాషణలను మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే మళ్ళీ క్యారెక్టర్స్ అనేవి చేంజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాజేష్ క్యారెక్టర్కి డైలాగ్స్ చెప్పారంటే ఆ తర్వాత మీరు షాప్ ఓనర్కి చెప్పండి మీ ఫ్రెండ్కి రాజేష్కి ఇవ్వండి ఓకే సో ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు త్వరగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ సమ్ సెంటెన్సెస్ యూజ్డ్ అట్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వద్ద ఉపయోగపడేటువంటి కొన్ని సెంటెన్సెస్ సో అలాంటి కొన్ని సెంటెన్సెస్ గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో వాటి తర్వాత రైల్వే స్టేషన్ వద్ద జరిగేటువంటి జనరల్ కాన్వర్జేషన్ గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఒకసారి ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూడండి జనరల్గా మీకు తెలుసు ఓకే సో చూడండి ఎక్స్క్యూజ్ మీ ఎట్ వాట్ టైమ్ సూపర్ ఫాస్ట్ టు బొంబాయి అరైవ్స్ ఓకే సో ఇక్కడ బొంబాయిని బొంబాయి అనొచ్చు బాంబే అనొచ్చు ఎలా అయినా అనొచ్చు ఓకే ఇది అందరికి తెలిసిన విషయమే ఆయన కూడా చెప్తున్నాను కొంతమందికి ఒక కన్ఫ్యూషన్ అనమాట ఇప్పుడైతే బాంబే లేనేలేదు యాక్చువల్గా ముంబై అంటున్నారు ఇప్పుడు ఓకే ఎట్ వాట్ టైమ్ సూపర్ ఫాస్ట్ టు బాంబే అరైఫ్స్ ఓకే At what time Superfast reaches Bombay? What is the arrival time of Royal Seema towards Hyderabad? What is the arrival time of Royal Seema towards Hyderabad? How long will Superfast stay there? Will super stop at Gudiwada? Will superfast stop at gudiwada Gamaninshali. Okay. Excuse me, what station is it? Has Ryal Sima arrived? On which platform does the other arrive? When is the next train to Madras? Excuse me. Could you tell me where the reservation counter is? What is the departure time of Narayanadri? Is it Rainigunta station? ఎక్స్క్యూజ్ మీ కుడ్ యూ టెల్ మీ వేర్ ద రైల్వే స్టేషన్ ఈస్ ఓకే ఎక్స్క్యూజ్ మీ కుడ్ యూ టెల్ మీ వేర్ ద రైల్వే స్టేషన్ ఈస్ సో ఇలా రైల్వే స్టేషన్ ఎక్కడ అడగడానికి మామూలుగా పలకరించడానికి అలాగే ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలుసుకునే సమయంలో అలాగే ఈ ర ఒక రైలు ఇక్కడ ఎంతసేపు ఆగుతుందనే సమయాన్ని సో ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో ఇవి మనం వాడతాం ఓకే అలాగే ఏ ఒక రైలు ఏ ప్లాట్ఫామ్ పైన ఆగుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది సో ఇది సింపుల్ సెంటెన్సెస్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకే సో ఇప్పుడు కాన్వర్జేషన్ చూద్దాం ఇంకా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఓకే కన్వర్జేషన్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ మీరు రాజేష్ అనుకోండి ఎంక్వైరీకి వెళ్ళి అడుగుతున్నారు ఓకే ఎంక్వైరీ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో అక్కడ అడుగుతున్నారు ఏమని రాజేష్ ప్లీజ్ టెల్ మీ వెన్ ద నెక్స్ట్ ట్రైన్ ఫర్ ద మడ్రాస్ లీవ్స్ అని అడిగినప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ వాళ్ళు మీకు ఎలా రిప్లై ఇస్తున్నారు ఇట్స్ ఎట్ లెవెన్ థర్టీ ఏఎం ఓకే ఇట్స్ ఎట్ లెవెన్ థర్టీ ఏఎం రాజేష్ అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ అంటే మీకు అర్థమవుతుంది కదా దాని తర్వాత ఆ మరో ట్రైన్ ఎప్పుడు ఉంది ఓకే నే ఎంక్వైరీ వాళ్ళు ఎట్ వన్ థర్టీ పి వన్ థర్టీ ఫైవ్ పిఎం ఇఫ్ ఇట్ అరైవ్స్ ఆన్ టైమ్ రాజేష్ ప్లీజ్ టెల్ మీ వెన్ ద నెక్స్ట్ ట్రైన్ ఫర్ ద మద్రాస్ లీవ్స్ అంటే మడ్రాస్ వెళ్ళే ట్రైన్ ఎప్పుడు కదులుతుంది అని అడిగినట్లయితే ఎంక్వైరీ వాళ్ళు ఇట్స్ ఎట్ లెవెన్ థర్టీ ఏఎం అంటున్నారు ఓకే పదకొండున్నర గంటలకి దీనికి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీకు సో చాలా సింపుల్ సెంటెన్సెస్ మీకు తెలుసా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి కోర్స్ తర్వాత మీరు ఈ చిన్న చిన్న వాక్యాలను అర్థం చేసుకోవడం అనేది చాలా సింపుల్ ఓకే సో ఎంక్వైరీ వాళ్ళు సారీ మీరు అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ అని అడిగినట్లయితే ఎన్ని గంటలకు ఉందని అడిగినట్లయితే వారు జవాబు ఏమని చూస్తున్నారు మీకు ఎట్ వన్ థర్టీ ఫైవ్ పిఎం ఇఫ్ ఇట్ అరైవ్స్ ఆన్ టైం ఓకే ఒకవేళ అది సరైన సమయానికి వచ్చినట్లయితే అది వన్ థర్టీ ఫైవ్ పిఎంకి కదులుతుందని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో రాజేష్ ఇస్ ఇట్ లేట్ ఆఫర్ అది లేట్ నడుస్తుందా అంటే ఎస్ ఇట్ నెవర్ మెయింటైన్స్ టైమ్ ఇట్స్ ఆల్వేస్ లేట్ ఓకే అది ఎప్పుడు కూడా టైం మెయింటైన్ చేయదు ఎప్పుడైనా సరే అది లేట్ గానే వస్తుంది సో రాజేష్ అడుగుతున్నాడు డాజిట్ ఆఫెన్స్ స్టాప్ ఎట్ టూ మెనీ స్టేషన్స్ ఎంక్వైరీ వాళ్ళు నో ఓన్లీ ఎట్ ఫైవ్ ఆర్ సిక్స్ స్టేషన్స్ ఓకే రాజేష్ కుడ్ ఐ మేక్ ఎ రిజర్వేషన్ ఫర్ ద ట్రైన్ నావ్ ఎంక్వైరీ అంటే ఇక్కడ రాజేష్ ఏమడుగుతున్నాడు అర్థమైంది కదా కుడ్ ఐ మేక్ ఎ రిజర్వేషన్ ఫర్ ద ట్రైన్ నౌ అంటే నేను ఆ రైలు కోసం నేను రిజర్వ్ చేసుకోవచ్చా లేదా నేను రిజర్వేషన్ అనేది చేయించుకోవచ్చా ఆ రైల్కి టికెట్ బుక్ చేసుకోవచ్చా ముందుగా రిజర్వేషన్ అంటే తెలుసుగా ఇంకా మళ్ళీ దానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఎంక్వైరీ వాళ్ళు ఏం జవాబిస్తున్నారు ఐ హ్యావ్ టు సీ అంటే నేను చూడాలి అని ఆగి చూసిన తర్వాత వెల్ యూ కెన్ అంటే ఎస్ మీరు చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ ఫిల్ అప్ దిస్ ఫామ్ అండ్ సైన్ ఈ ఫామ్ని ఫిల్ప్ చేసి ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి అలాగే సంతకం పెట్టి ఇవ్వండి సైన్ చేయడం అంటే సంతకం పెట్టి ఇవ్వండి అంతే కదా ఓకే సో రాజేష్ మళ్ళీ అడుగుతున్నాడు హౌ మచ్ ఈస్ ద ఫేర్ ఫర్ ద త్రీ ఏసీ టు మద్రాస్ ఓకే మడ్రాస్కి త్రీ ఏసీ ఛార్జెస్ ఎంత అని అడిగినట్లయితే ఎంక్వైరీ వాళ్ళు ఇట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ లేదా ఇట్స్ రూపీస్ టూ ఫిఫ్టీ అని జవాబిచ్చారు రాజేష్ ఏమంటున్నాడు ఓకే ప్లీజ్ ఇష్యూ ద టికెట్ ఎంక్వైరీ వాళ్ళు టికెట్ ప్రింట్ చేసి హియర్ ఈస్ యువర్ టికెట్ అండ్ చేంజ్ అని చెప్పేసి డబ్బులు అలాగే టికెట్ కూడా ఇచ్చేసారు రాజేష్ థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు సో ఇక్కడ గమనించినట్లయితే మీకు సింపుల్గా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఇది రాజేష్ అడుగుతున్నాడు ఓన్లీ తెలుగులో చెప్తాను చూడండి రాజేష్ ఏం అడుగుతున్నాడు నెక్స్ట్ ట్రైన్ మద్రాస్కి వెళ్ళేటువంటి నెక్స్ట్ ట్రైన్ ఎన్ని గంటలకు కదులుతుంది అని ఫస్ట్ అడిగాడు ఓకే సో ఎంక్వైరీ వాళ్ళు ఏం చెప్పారు పదకొండున్నర గంటలకు ఉదయం పదకొండున్నరకి అది కదులుతుంది అని చెప్పారు సో రాజేష్ అడిగాడు దాని తర్వాత అంటే అక్కడ దాని అర్థం ఏంటి దాని తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది అని ఓకే సో దాని తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది అని అంటే వన్ థర్టీ ఫైవ్ పిఎంకి ఉంది మధ్యాహ్నం ఒకటి ముప్పై ఐదు నిమిషాలకు ఉందని చెప్పేసి ఎంక్వైరీ వాళ్ళు చెప్పారు సో అది ఒకవేళ ఆన్ టైం వచ్చినట్లయితే లేదంటే లేట్గా వస్తుంది సో అది లేట్గా వస్తుందా అని అడిగిండు ఆ తర్వాత అతను అడిగాడు కాబట్టి వాళ్ళు ఎస్ అది ఎప్పుడు లేట్గానే వస్తుందని చెప్పేసి జవాబిచ్చారు తర్వాత రాజేష్ అడిగారు ఎందుకు అది చాలా స్టేషన్ల వద్ద ఆగుతుందా అని చెప్పేసి అడిగితే లేదండి అది ఐదు లేదా ఆరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని చెప్పేసి సో ఇప్పుడు రాజేష్ అడుగుతున్నాడు నేను ఆ ట్రైన్కి రిజర్వేషన్ అనేది చేయించుకోవచ్చా అంటే ఎంక్వైరీ వాళ్ళు చూసి చెప్తామండి అని చెప్పేసి చూసి ఎస్ మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు సో అలాగే ఒక ఫామ్ ఇచ్చి దీన్ని ఫిల్ అప్ చేసి సైన్ చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు సో రాజేష్ మరి దీని యొక్క ఫేర్ ఎంత అంటే చార్జెస్ ఎంత దీనికి త్రీ ఏసీ టు మడ్రాస్ త్రీ ఏసీ త్రీ ఏసీలో ఏసీ కంపార్ట్మెంట్లో ఇక్కడ మడ్రాస్కి వెళ్ళే ట్రైన్ మడ్రాస్ వరకు నాకు ఎంత ఛార్జెస్ అవుతాయి అని చెప్పేసి అడిగితే వారు రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి అని చెప్పేసి ఎంక్వైరీ వాళ్ళు జవాబు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రాజేష్ ఏమన్నాడు ఎస్ నాకు కావాలి టికెట్ టికెట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి అడిగారు ఇక్కడ ఎంక్వైరీ వాళ్ళు ఎస్ ఇదిగోండి మీ టికెట్ అలాగే చేంజ్ కూడా అని చెప్పేసి ఇచ్చేశారు రాజేష్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాడు సో ఇప్పటి నుంచి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ దగ్గర ఇలా మాట్లాడి అలాగే మీ టికెట్ చేంజెస్ తీసుకొని ఓకే సో మీ టికెట్ని రిజర్వ్ చేయించుకొని మీరు రావచ్చు అన్నమాట ఓకే బాగా ప్రాక్టీస్ చేయండి ఇక్కడ తెలియనిదేం ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పెద్ద సెంటెన్సెస్ కాకపోయినా కూడా నేను మీకు చేసే ప్రయత్నం చేశాను కొంతమంది ఇబ్బంది పడకుండా ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఓకే ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ కెన్ ఐ use this యూజ్ దిస్ ఫోన్ సో ఈ టైటిల్తోనే మీకు అర్థమై ఉండాలి వేరే వారి ఫోన్ అడిగే సందర్భంలో అలాగే ఫోన్లో మాట్లాడేటప్పుడు యూజ్ చేసేటువంటి జనరల్ సెంటెన్సెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఫోన్ చేసిన ప్రతిసారి అట్లీస్ట్ దీంట్లో ఏదో ఒక సెంటెన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది ఓకే సో చూద్దామా మరి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సార్ కెన్ ఐ యూజ్ దిస్ ఫోన్ సార్ ఈ ఫోన్ నేను యూజ్ చేయవచ్చా లేదా ఉపయోగించుకోవచ్చా అని అడిగినట్లు ఓకే షెల్ ఐ మీకే కాల్ నేను ఒక కాల్ చేయవచ్చా ఓకే ఒక్కో సందర్భంలో ఒక్కో వాక్యాన్ని మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ మే ఐ యూజ్ దిస్ ఫోన్ లేదా మే ఐ యూజ్ యువర్ ఫోన్ అంటే నేను మీ ఫోన్ వాడుకోవచ్చా కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్ నేను మీ ఫోన్ వాడుకోవచ్చా అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది చెప్తాను చూడండి సార్ కెన్ ఐ యూజ్ దిస్ ఫోన్ అంటే అది ఒక ల్యాండ్లైన్ అనేది అర్థమైపోతుంది చూడండి ల్యాండ్ లైన్ మాత్రమే ఈ ఫోన్ నేను వాడొచ్చా అని అడుగుతాం మనం అంతే కదా సో అది సో షెల్ ఐ మేక్ ఏ కాల్ అన్నప్పుడు నేను ఒక కాల్ చేసుకోవచ్చా మే ఐ యూజ్ యువర్ ఫోన్ నేను మీ ఫోన్ ఉపయోగించవచ్చా కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటే కొంచెం పొలైట్నెస్ ఎక్కువగా ఉంటుంది కూడా అనేది యూజ్ చేసినప్పుడు పొలైట్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే చాలా పెద్దవారితో మాట్లాడేటప్పుడు కూడా ఐ యూజ్ యువర్ ఫోన్ అని చెప్పేసి అడగాలి అనమాట ఓకే గుర్తుంచుకోవాలి సో ఇక్కడ హలో మిస్ జ్యోతి స్పీకింగ్ లేదా హలో మిస్ జ్యోతి స్పీకింగ్ అంటే ఇక ఇట మాట్లాడుతున్నది ఎవరని చెప్తున్నారు మీరు మీ పేరు జ్యోతి అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నారనమాట హలో మిసెస్ కరుణ స్పీకింగ్ ఓకే కరుణా స్పీకింగ్ అలాగే ఇది కూడాను ఈజ్ మిస్ రాణిదర్ అంటే ఇక్కడ మాత్రం అక్కడ వాళ్ళు ఎవరు అంటే మాట్లాడేది ఎవరు అనే సందర్భంలో మాట్లాడుతున్నది రానియా అని అడుగుతున్నారు ఈజ్ మిస్సెస్ దేర్ అక్కడ మాట్లాడేది రాణియా ఓకే ఎస్ దిస్ ఈజ్ రాణి స్పీకింగ్ వాళ్ళు ఇదే సందర్భంలో మీరుంటే దానికోసం ఓకే సో ఎస్ దిస్ ఈజ్ రాణి స్పీకింగ్ ఓకే ఎస్ నేను రాణినే మాట్లాడుతున్నాను అనే అర్థం అనమాట ఓకే మే ఐ స్పీక్ టు మిస్ రాణి నేను కుమారి రాణితో మాట్లాడొచ్చా ఇక్కడ మిస్కి మిస్సెస్కి తేడా తెలుసు కదా మిస్ అంటే కుమారి మిస్సెస్ అంటే శ్రీమతి ఓకే చిన్న చిన్న విషయాలు ఇవి మనం ఇదివరకు చెప్పుకున్నాం కూడా సో జస్ట్ అ మినిట్ ప్లీజ్ జస్ట్ అ మినట్ ప్లీజ్ ఒక్క సెకండ్ అనమాట ఒక నిమిషం అన్నమాట ఇక్కడ ఏంటంటే కాన్వర్జేషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే అటు నుంచి రిప్లై ఎలా వస్తుంది మీరు తర్వాత ఇక్కడ నుంచి రిప్లై ఎలా ఇస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఐ ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ షీ ఈజ్ వెరీ బిజీ షీ కాంట్ కమ్ టు ద ఫోన్ ఆమె ఫోన్లో మాట్లాడే పరిస్థితిలో లేదు ఆమె చాలా బిజీగా ఉన్నారు అనే సందర్భంలో ఓకే నావ్ యువర్ నేమ్ ఇక్కడ మే ఐ నో యువర్ నేమ్ అని కూడా చెప్పవచ్చు సో ఇక్కడ ఏంటంటే నేను మీ పేరు తెలుసుకోవచ్చా అది షీ విల్ కాల్ యూ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆమె ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే అరగంట తర్వాత మీతో మాట్లాడుతుంది లేదా మీకు కాల్ చేస్తుంది ఓకే మే ఐ గివ్ హర్ మెసేజ్ ఆమెకు నేను మెసేజ్ ఇవ్వచ్చా అలా ఓకే ఐ వాంట్ స్పీక్ టు హర్ పర్సనలీ నేను ఆమెతో పర్సనల్గా మాట్లాడాలి చూసారుగా సో సందర్భాన్ని బట్టి మీరు ఈ సెంటెన్సెస్ అనేవి వాడుకోవచ్చు సో ఇందులో అన్ని సెంటెన్సెస్ మీరు వాడతారని అలాగే అవతల నుంచి రిప్లై వస్తుందని కాదు కానీ ఒక గెస్సింగ్ వర్క్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవతల మాట్లాడేవారే మీరు అయ్యి ఉండచ్చు లేదా మీరు కాల్ చేసి ఉండవచ్చు లేదా మీకు ఇంకెవరైనా కాల్ చేసి ఉండొచ్చు ఏదైనా ఇట్లాంటివి క్వశ్చన్స్ అడగవచ్చు అట్లాంటి సందర్భంలో మీరు ఎలా జవాబిస్తారనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్